అతనికి ఈ దర్యాప్తు ఇచ్చుంటే మొత్తం గుట్ట అంతా తీసి ఈ బయటకు మొత్తాన్ని కడప సెంట్రల్ జైల్లో పెట్టేసేవాడు మొత్తాన్ని. ఒక సబ్ ఇన్స్పెక్టర్కి కడపలో ఒక ఏబుల్ సబ్ ఇన్స్పెక్టర్ గట్టివాడు నిజాయితీపరుడైన సబ్ ఇన్స్పెక్టర్కి దర్యాప్తు ఇస్తుంటే ఇన్స్టెడ్ ఆఫ్ సిబిఐ మొత్తం ఈ కాన్స్పిరసీ 120B మొత్తం తీసి సెంట్రల్ జైల్లో ఓచాలను లెక్క పెట్టుతూ ఉండేవాళ్ళు. అదృష్టం కొద్ది ఈ కేసు సిబిఐకి వెళ్ళింది కనుక కుట్ర విస్తారమైన కుట్ర ఉన్నది ఇందులో. విస్తారమైన కుట్ర కుట్ర ఏ బిగ్ కాన్స్పిరసీ. ఇప్పటికే ఇది చేస్తే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి మొత్తం తిప్పలు పెట్టబడ్డ ఈ సిబిఐ కుప్పిగంతు చేసి వాళ్ళ ఇమేజ్ అంతా కూడా టార్నిష్ అయ్యేటట్లుగా వ్యవహరించిన సిబిఐ ఇక అసలు కుట్రదాన్ని బయటకు తీసే ధైర్యం చేయాలి. చేస్తుందా నేను అడగట్లా చేయాలి. ఇక ఏజ్కి వస్తున్న మరి ఇక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకి వినిగేది అది నేను అడుగుతున్నా. ఈజ్ ద రైట్ టైం ఫర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఓపెన్ హిజ్ మౌత్. ఇంకా చెప్పకుండా ఇంకా పుకారించాలనుకుంటే అది చాలా అర్థరహితం అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను. ఇదందరి హృదయంలో ఉన్న మాట నా నోట వచ్చింది. రాస 5 కోట్ల తెలుగు ప్రజలు అనుకుంటున్నారు నిజం బయటకు రావాలని. వివేకానంద రెడ్డి కేసు బయటకు రావాలి. అసలు కుట్రలకి కుట్రదారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, బయటకు రావాల్సిందే అని 5 కోట్ల మంది ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. కాకపోతే ఆ మాట నా నోట వచ్చింది. అవకాశం ఇచ్చి 5 కోట్ల మంది అడుగుతారు మిమ్మల్ని, హూ కిల్డ్ యువర్ బాబాయ్ అని సమాధానం మీరే చెప్పాలి. బికాజ్ యూ నో అబౌట్ దిస్ మచ్ ప్రేయర్ ఎవ్రీబడి నోస్ ఇట్. అందరికీ తెలియకముందే మీకు తెలిసినప్పుడు ఆ విషయం ఎందుకు దాచారు మీరు? మీలో దురుద్దేశం లేకపోతే ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? మీలో దురుద్దేశం లేకపోతే మీ ఓఎస్డీ ఫోన్ కి అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు బాగా ప్రపంచానికి? సిబిఐకి ఎందుకు వింటలేదు మీరు? సిబిఐ ఆఫీసర్ని పిలిచి ఇదిగో మా అవినాష్ రెడ్డి టైంకి నాకు చెప్పారు అని మీరు ఎందుకు చెప్పలేదు? దాన్ని ఎలా చేస్తారు మీరు? మీ సిబిఐ ఎలా చేస్తుందని నేను అడుగుతున్నా. రేపు పొద్దున్న నేను నారాయణ వాడు ఊరుకోరు కదండి, మన కోర్టుకు వెళ్తాడు కదా. సిబిఐ ఆ పాయింట్ అడగలేదు సార్ అని అడిగితే సిబిఐకి మళ్ళీ డైరెక్ట్ చేస్తారు కోర్టు. బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ అది అందరికీ తెలుసు కదా. ఎవరిబడి నోస్. ఏ అనుమానాలకి తాము లేకుండా విడవకుండా అన్ని క్రోడీకరించి ఛార్జ్ షీట్ ఇవ్వాలా? అందులో సిబిఐ చెప్పరా తెల్లవారుజామున ఓఎస్డీ ఫోన్కి వచ్చిందని, ఓఎస్డీ ఫోన్ మీ దగ్గర ఉన్నదని, మీ ఫోన్కి అవినాష్ రెడ్డి ఫోన్ చేశారని వివరాలని చెప్పారని చెప్పరా? దర్జా అదే మీకు ముందే తెలుసని సిబిఐ చెప్పేది. అవినాష్ రెడ్డి చెప్పారు కనుక మీకు ముందే తెలుసు. అవినాష్ రెడ్డి గురించి మిషన్ అకంప్లిష్డ్ అన్నా, మనం అనుకున్న పని అయిపోయింది, లేకపోతే మీరు మాకు అప్పచెప్పిన పని అయిపోయింది, లేకపోతే మనం ఏదైతే కుట్ర చేశామో దట్ ఈస్ కంప్లీటెడ్ అదే కదా చెబుతాడు. లేకపోతే హ్యాపీ ఫ్రైడే అని చెబుతాడు, హ్యాపీ సండే అని చెబుతారా? తెలంగాణలో నా టైంకి ఫోన్ చేసి ఏం చెప్తారు? మనం అనుకున్నది అనుకున్నట్టే జరిగిందన్నా, మన వాళ్ళు ఎక్సలెంట్గా కార్యక్రమం పూర్తి చేశారన్నా. ఇది కోడ్ వర్డ్ ఉంటుంది కదా, ఎస్ మిషన్ అకంప్లిష్డ్ కట్ చేసి పెట్టేస్తారు. ఒక మాట చెబుతారు సినిమాల చోట్ల విలన్ గ్యాంగ్ మాట్లాడుకుంటారు, ఎస్ పావురం ఎగిరింది అంటాడు సినిమాల్లో, అంటే ఎస్సామని ప్రాణం ఎగిరిపోయిందని, ఎస్ చిలక చిక్కింది అంటాడు. కోడ్ వర్డ్స్ అండి అవి. ఇట్లాగే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ టైంలో ఫోన్లో ఏం మాట్లాడుంటారు? మిషన్ అకంప్లిష్డ్, మనం అనుకున్నది జరిగిపోయింది అదే కదా చెప్పుంటారు. అందుకే సిబిఐ రాశారు 6:15 బాహ్య ప్రపంచానికి తెలిసింది, కానీ జగన్ రెడ్డి గారికి ఇంతకు ముందే తెలిసింది. సిబిఐ చెప్పింది నా మాట, మా చంద్రబాబు గారు నాకు చెప్పే మాట్లాడించట్లేదు. సిబిఐ ఎఫిడవిట్లో నుంచి ఆ లైన్ తీసుకొని నేను మాట్లాడుతున్నా.
ఇంకా చాలా ఇచ్చారు మాట్లాడరు ఇట్లా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు మాట్లాడవలసిందే. ఈ సిబిఐ అఫిడవిట్ మీద మీరు మాట్లాడకపోతే ఈ కుట్రలో ప్రధాన కుట్రదారులు మీరే నేను అంటాను. సమాధానం చెప్పాలి మీరు. రాష్ట్రపతి అందరూ అనుకుంటున్నారు ఈ కేసులో ప్రధాన కుట్రదారులు మీరే అని. విస్తారమైన కుట్ర అంటే ఏంటి సార్? ఆ మాత్రం తెలియదండి జగన్కి. మీరు ఎంచుకున్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ అసలు ఎక్కడ అనుకుంటున్నారు? ఏమి గోషామహల్ నియోజకవర్గంలో రాజాసింగ్ గత రెండు దఫాలుగా ఆయనే గెలుస్తున్నాడు. హైదరాబాద్ నగరం ఎక్కడ చూసినప్పుడు ముస్లిం లేదా హిందూ అనే ఒక వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ మీకేం సెంటిమెంట్ ఉంది? సెంటిమెంటు ఆయింటమెంటు ట్రీట్మెంటు మాకేం అవసరం లేదు. కమిట్మెంట్.